Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికను చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలిసిందే. రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నాయకులంతా రోజుల తరబడి అక్కడే తిష్ట వేశారు. 3 నెలల ముందే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలోకి దిగారు. నారా లోకేష్ పక్షం రోజుల పాటు అక్కడే ఉండి నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేశారు. చంద్రబాబు వారం రోజుల పాటు తిరుపతిలోనే మకాం పెట్టి కరోనాను సైతం లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు తిరుపతిలో సర్వశక్తులు ఒడ్డు పోరాడారు. అయినప్పటికీ తిరుపతిలో టీడీపీకి పరాభవం తప్పలేదు. అయితే వాస్తవం మాట్లాడుకుంటే తిరుపతిలో గెలుస్తామన్న నమ్మకం చంద్రబాబుకే లేదు. చంద్రబాబు కొంతవరకు సక్సెస్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీ వైపు కాకుండా తగ్గించడంలో ఆయన సఫలమయ్యారు. మరో రకంగా కూడా చంద్రబాబు విజయవంతమయ్యారు. బీజేపీకి తాను లేకపోతే దిక్కు లేదని ఈ ఫలితం ద్వారా చెప్పకనే చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ముందు నుంచి అనుకుంటున్నదే. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ మరణంతో ఎన్నిక జరగడంతో అధికార పార్టీకి అడ్వాంటేజ్ అని ఎవరైనా చెప్పగలరు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లోనే ఇక్కడ ఆ పార్టీ భారీ విజయం సాధించింది. దానిని తట్టుకుని నిలబడడం ప్రత్యర్థులకు కష్టమే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ మాత్రం తెలియదంటే నమ్మలేం. కానీ చంద్రబాబు పట్టిపట్టి అక్కడ పోటీకి పెట్టింది పార్టీని భవిష్యత్తులో బలోపేతం చేయడం కోసమే. ఇందులో చంద్రబాబు ఒక రకంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. తిరుపతి ఉప ఎన్నిక వస్తుందని తెలిసిన వెంటనే గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. పనపాక లక్ష్మి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఆమెనే తిరిగి నిలపాలని నిర్ణయించారు. ఇక 70 మందితో తిరుపతి ఉప ఎన్నికల కమిటీని వేశారు. అంతా చేసింది గెలుస్తామని కాదు, వరుస ఓటములతో కకాయకలైన పార్టీ నేతలు ఏకం చేయడానికి తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబుకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కలిసికట్టుగా పనిచేశారు. అయితే చంద్రబాబు ముందు నుంచి అనుకున్నట్లు తన బలం బలగాన్ని వైసీపీ కంటే బీజేపీకి చూపించాలనుకున్నారు. బీజేపీ ఇక్కడ తాము ఏదో ఉందనుకున్న భ్రమలో ఉందని ఆ భ్రమల నుంచి తప్పించడానికి చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికను ఉపయోగించుకున్నారు. వైసీపీ విజయం ఊహించిందే అయినా చంద్రబాబుకు ఇప్పుడు ఈ ఫలితం ద్వారా ఆనందం ఒకటే, జనసేన బీజేపీ దారుణంగా దెబ్బతినడం. ఇప్పుడు ఆ రెండు పార్టీలు తన వైపు చూడక తప్పదని ఆయన భావిస్తున్నారు. ఆయన అనుకున్నదే నిజమైంది. టీడీపీయే వైసీపీకి ప్రత్యామ్నాయమని బీజేపీకి చంద్రబాబు బలంగా ఈ ఎన్నిక ద్వారా చెప్పగలిగారు. ఇక ఇప్పుడు బీజేపీ జనసేనల్ని అక్కును చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతారన్నమాట.